वेलकम टू आलितो सरदागा महेश्वरी अय्यप्पन थैंक यू सो मच आलिगारु मन ए इयर लो कलिसां गुर्तुंदा चेन्नई लोना तर्वात अनुकोला नेनु हीरो अवुतानु महेश्वरी ना एक्टर इप्पुडु एं चेस्तुन्नारु प्रस्तुतानिकि निजं चेप्पाला అబద్ధం కూడా చెప్పరా అంటే చెప్పాల్సిన అవసరం వస్తే చెప్పాలి కదా మా ప్రేక్షకులకి నిజమే కావాలి మహేశ్వరి గారు శ్రీదేవి గారికి ఏమవుతారు అనేది సంగతి నాకు తెలుసు చాలా మందికి కన్ఫ్యూషన్ లో ఉన్నారు కన్ఫ్యూషన్ ఏమవుతారు శ్రీదేవి గారు వచ్చి నాకు చిన్నమ్మ సో అక్కనే పిలిచి అలవాటు పప్పక్క 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 అని పిలిచి అలవాటు అయిపోయింది మాకైతే ఇంకా ఎక్కడో ఆవిడ అబ్రాడ్ లో ఒక షూటో ఒక షోనో ఏదో చేసేటట్టే ఉండండి మాకు ఇంకా అట్లా అనుకో బుద్ధి కావట్లేదు శ్రీదేవి గారిని అంత స్టార్ ని చేసింది భారతిరాజ్ గారు అండ్ బాలచంద్ర గారు కే బాలచంద్ర గారు కరెక్ట్ ఒక ఫంక్షన్ లో చూసి నిన్ను హీరోయిన్ చేస్తాను అని చెప్పారంట కదా అప్పుడు నేను జస్ట్ 12th ఫినిష్ చేశాను ఎలా ఉంటానంటే కాకికి రెండు జడ్లు వేసి ఒక స్క్రానీగా ఉంటాను కుట్టారా మీకెట్లా అండి ఎక్స్‌పీరియన్స్ సీతాకోకచిలుక టైం లో అయితే శరత్ బాబు గారు జగ్గయ్య గారు వాళ్ళిద్దర్ని తప్ప అందరిని కొట్టాడు నేను చిన్నండి కదా ఫట ఫట అనుకుంటూ వెళ్ళిపోయాను గులాబీ చేస్తున్నప్పుడే అనుకున్నారా ఈ సినిమా పెద్ద హిట్ అవుద్దని లేదండి అనుకోలే ఫస్ట్ వంశీ గారు చెప్పారు వాయిస్ ఇవ్వమా ఎందుకంటే ఈ క్యారెక్టర్ కా ఏడుపు ఆరుపులంతా వేరే ఎవరైనా వాయిస్ ఇస్తే దానికి ఎఫెక్ట్ ఉండదని రామ గారు దెన్ హి ఆల్సో సెడ్ డబ్బింగ్ చెప్పమ్మా పర్లేదని ఏమో అని చెప్పాను బుర్రకారు మొత్తం థియేటర్ లో ఊగిపోయింది మహేశ్వరి 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 వస్తుందని తెలిసి ఓ పెద్ద ఆయన ఫోన్ చేశాడు 50,000 బాకీ ఉన్నానంట కదా మీకు ఓ ఆ కథ నేను ఇప్పుడు కూడా ఎక్కడన్నా చూస్తే అడుగుతాను ఇవ్వలేదు నాకు 50,000 అర్జెంట్ గా ఇంటికి పంపించేయండి లేకపోతే మీ ఇంటికి రావాల్సి వస్తుంది షూటింగ్ టైంలో రిజర్వ్డ్ గా ఉండేవాళ్ళు మీరు చాలా మంది అది చూసి ఈ అమ్మాయికి చాలా పొగరు అని అనుకునేవాళ్ళు నా మొహానికే చెప్పారు నీకు చాలా పొగరమ్మా అని చెప్పారు నేను రామకృష్ణ ఒక పక్క కూర్చో శ్రీదేవి గారు ఫ్యామిలీ నుంచి వచ్చింది కదా అందుకని చాలా పొగరు ఏమో అనుకున్నా అంత సీనే లేదు బోర్డు పెట్టుకోవాల్సింది ఈ సైడ్ నాకు పొగరు లేదు లేదు ఈ పక్కన నేను ఇంతే నవీన్ తో రెండు సినిమాలు కదా ఒకటే నవీన్ తో పెళ్లి పెద్ద హిట్ కోడరామకృష్ణ గారు పెళ్లి ఆఫ్ కోర్స్ దాని ముందు ఏదైనా ఉందా ఇంకోటి దానికైనాక మా బాలాజీ ఎలా ఉండేది నేను మాట్లాడను ఆయన మాట్లాడరు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అంతే ఇంకొక సినిమా చేసి ఉంటే మీరు మీ ఇద్దరితో మూకీ సినిమా తీసేవాళ్ళు మళ్ళీ స్టార్ట్ అయ్యేది మూకీ నుంచి మనకి డైలాగులు వచ్చింది యాక్చువల్ గా ఆ సినిమాలో నేను మూగా మా బాలాజీలనా సరిపోయింది నాకు మేఘాలలో తేలిపోయారు కదా ఆ సాంగ్ చేస్తున్నప్పుడు ఏదైనా ఇష్యూ అయిందా పెద్ద ఇష్యూ అయిందా అలీ గారు నాకు అస్సలే బైక్స్ అలవాట్లేదు సో ఒక్కసారి ఏమైందంటే ఎదురుగా ఏదో క్యాంప్ పెట్టుకొని మారుతి వ్యాన్ రావాలి మా బైక్ ఏదో స్కిడ్ అయి లోయలో వెళ్ళిపోయింది థ్యాంక్ గాడ్ ఆ లోయ వచ్చి ఒక 10-12 ఫీట్ డీప్ ఉన్నింది అది కొంచెం వెళ్తే